కస్టడీ నుంచి కమాండ్ యూపీఏకు కొత్త అర్థం మోదీపై ఉదనిది హాట్ కామెంట్స్ సారు కారుకు స్పీడ్ ఎక్కువ కోకాపేటలో కర్ణాటక డీజిల్ అయోధ్యలో స్పెషల్ హోలీ ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90 కి స్వాగతం అప్డేట్స్ ని చూద్దాం ఈడీ కస్టడీని క్యాంప్ ఆఫీస్ గా మార్చుకున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీ నుంచి ఒక నోట్ ద్వారా జలవనరుల శాఖకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు నీటి ఎద్దడి ఏర్పడకుండా చూసుకోవాలని సూచించారు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసినా ఆయన అక్క నుంచి పాలన సాగిస్తారని ఆప్ నేతలు చెప్పినట్లుగానే కస్టడీలోనే సూచనలు చేస్తున్నారు కేజ్రీవాల్ కేంద్రంలోని బీజేపీ కక్ష కట్టి కేజ్రీవాల్ ని జైలుకు పంపొచ్చు కానీ ఢిల్లీ ప్రజలపై ఆయనకున్న ప్రేమను తగ్గించలేరని ఢిల్లీ మంత్రి అతిశీ అన్నారు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే కేజ్రీవాల్ ఆలోచనలన్నీ ఢిల్లీ ప్రజల సంక్షేమం చుట్టూనే తిరుగుతాయని చెప్పారు కేజ్రీవాల్ పంపిన లెటర్ చదివినప్పుడు తన కళ్ళలో నీళ్లు తిరిగాయని చెప్పుకొచ్చారు ఇలాంటి నాయకుని వెంట నడవడం గర్వకారణమన్నారు కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ విపక్ష ఇండియా కూటమి మెగా మార్చ్కు పిలుపునిచ్చింది మార్చి 31న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో సంఘీభావ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ ప్రతిపక్ష నేతల్ని బెదిరిస్తోందని విపక్షాలను అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు ఇండియా కూటమి నేతలు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం రాజకీయ పార్టీల ఖాతాలు బ్లాక్ చేయడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు ఇటు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది కేజ్రీవాల్ పై పలు ప్రశ్నలు సంధించారు ఈడీ అధికారులు అయితే మొదటి రోజు కేజ్రీవాల్ సహకరించలేదని ఈడీ అధికారులు తెలిపారు లిక్కర్ పాలసీ రూపకల్పన ఆప్ ముడుపులు గోవా ఎన్నికల్లో హవాలా డబ్బు ఖర్చు అంశాలపై కేజ్రీవాల్ ని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది మార్చి 28 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు కేజ్రీవాల్ తన అరెస్టు ట్రయల్ కోర్టు రిమాండ్ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ని అత్యవసరంగా విచారించాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది హోలీ సెలవుల తర్వాత మార్చి 27న కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ జరపనుంది కేజ్రీవాల్ అరెస్టుకు ఆయనే కారణమంటున్నారు బీజేపీ నేతలు ఈడీ 9 సార్లు సమన్లు పంపిందని వాటిని బేఖాతరు చేసిన ఆయన తన అరెస్టును తానే కోరి తెచ్చుకున్నారని అస్సాం సీఎం హిమంతా బిస్వ శర్మ అన్నారు రాజకీయంగా సానుభూతి పొందడం కోసమే అలా చేసుంటారని ఆరోపించారు ఆప ఆందోళనలు ఊపందుకుంటున్నాయి ఆ పార్టీ మహిళా నేతలు ఐటీఓ దగ్గర వినూత్నంగా నిరసన తెలిపారు మేం కూడా కేజ్రీవాల్ అంటూ పెద్ద ఫ్లెక్సీలతో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పై ఆందోళన నిర్వహించారు దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు ఇటు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కార్యకర్తలు కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు మంత్రి అతిశీ వారితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎప్పటికైనా కేజ్రీవాల్ నిర్దోషిగా బయటకొస్తారన్నారు ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను 8వ రోజు ప్రశ్నించారు ఈడీ అధికారులు లిక్కర్ స్కామ్ రూపకల్పనలో కవిత పాత్ర ముడుపుల వ్యవహారమే ప్రధానంగా ఆమెను ప్రశ్నిస్తున్నారు అనేక అంశాలపై వాంగ్మూలం నమోదు చేస్తున్న ఈడీ కవిత తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నారంటూ ఆరోపణలు చేశారు మద్యం కేసులో కవిత సమీప బంధువు మేకా శ్రీశరణ్ పాత్రపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు శ్రీశరణ్ కి 2 సార్లు నోటీసులు ఇచ్చినా దర్యాప్తుకు రాకపోవడంతో శనివారం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది సమీర్ మహేంద్ర తో కవితకు సంబంధించిన లావాదేవీలు శ్రీశరణ్ జరిపినట్లు అనుమానిస్తున్నారు కాంగ్రెస్ 4వ జాబితాలోని అభ్యర్థులు అప్పటికే ప్రచారంలోకి దిగిపోయారు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 46 మందితో కాంగ్రెస్ 4th లిస్ట్ ని రిలీజ్ చేసింది అయితే ఇందులో ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల పేరు లేవు మధ్యప్రదేశ్ నుంచి 12 మంది యూపీకి సంబంధించి 11 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ని మరోసారి ప్రధాని మోదీపై పోటీకి దించింది హస్తం పార్టీ హైకమాండ్ వారణాసి నియోజకవర్గం నుంచి అజయ్ రాయ్ ఇప్పటివరకు 2 సార్లు మోదీపై పోటీ చేయగా 2 సార్లు కూడా ఘోర ఓటమిని చవిచూశారు పేరు ప్రకటించిన వెంటనే నియోజకవర్గంలో అజయ్ రాయ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు విపక్ష యూపీఏకు కొత్త అర్థం చెప్పారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వేషాలు మార్చే అర్థం వచ్చేలా ఇందులోని బహురూపియాను యూపీఏకు లింక్ చేస్తూ విమర్శలు చేశారు వేషాలు మార్చి ప్రజల్ని మోసం చేయడంలో యూపీఏ దిట్ట అంటూ ఆరోపించారు ప్రధాని మోదీపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ హాట్ కామెంట్ చేశారు రామనాథపురం తేని లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీని టార్గెట్ చేశారు మోదీని ఇకపై 28 పైసలు ప్రధానిగా పిలుద్దామన్నారు పన్ను రూపంలో రాష్ట్రం చెల్లించే ప్రతి రూపాయిలో కేంద్రం 28 పైసలు మాత్రమే తిరిగిస్తుందని అందుకే 28 పైసలు ప్రధానిగా పిలుద్దామని ప్రజలకు తెలిపారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు నీటి కొరతతో అల్లాడుతున్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదంటూ ఆరోపించారు కేంద్రం నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ విడుదల చేయాలని పిటిషన్ దాఖలు చేశారు రాష్ట్రంలో కరువు పరిస్థితులపై మంత్రివర్గ బృందం నివేదిక సమర్పించి 5 నెలలు గడుస్తున్నా కేంద్రం నిధుల్ని విడుదల చేయట్లేదని మండిపడ్డారు దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతుందన్నారు ఎన్సీపీ నేత శరత్ చంద్ర పవార్ పార్టీకి నేతల సుప్రియా సూలే బీజేపీలో ఎవరు ప్రేమతో చేరటం లేదని ఐటీ సిబిఐ ఈడీ భయంతో చేరుతున్నారని ఆరోపించారు బీజేపీ విపక్ష పార్టీలను ముక్కలు చేస్తుందని ఇది రాజకీయం కాదు ప్రజాస్వామ్య హత్య అన్నారు
గందపు చెక్కల స్మగ్లింగ్ వీరప్పన్ కుమార్తె విద్యారాణి ఏప్రిల్ 19న తమిళనాడులో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ నామ్ తమిళర్ కచ్చి టికెట్ పై ఆమె కృష్ణగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటికి దిగారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్యారాణి జూలై 2020లో బీజేపీలో చేరారు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసి సినీ డైరెక్టర్ సీమాన్ నేతృత్వంలోని ఎన్టీకేలో చేరారు. బీజేపీలో జాయిన్ అయ్యారు మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆర్కేస్ బదౌరియా. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వినోద్ థావడే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో బీజేపీలో చేరారు. యూపీకి చెందిన బదౌరియా సిట్టింగ్ ఎంపీ వికే సింగ్ స్థానంలో గజియాబాద్ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఐఏఎఫ్ లో దేశానికి ఎలా సేవ చేశానో బీజేపీలో దేశ అభివృద్ధికి అలాగే సాయపడతానన్నారు. తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావరి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఎన్నికల్లో వరప్రసాద్ కు వైసీపీ టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో మేరగా మురళీధర్ కు అవకాశం కల్పించింది. దీంతో వరప్రసాద్ బీజేపీలో చేరారు. ఏపీలో వైసీపీని ఓడించేందుకు కులతత్వ మతతత్వ పార్టీలు ఏకమయ్యాయని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. రెండు పార్టీలతో పొత్తు పెట్టుకున్న జనసేనకు భవిష్యత్తే లేదన్నారు. టీడీపీ నేతలు వీధి రౌడీలు చిల్లర మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శలు చేశారు. ఏపీకి వచ్చిన డ్రగ్స్ పై ఆరా తీస్తే టీడీపీ లింకులు బయటపడుతున్నాయన్నారు. ఈ నెల 27 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ప్రజాగలం పేరుతో చంద్రబాబు వరుస పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుస సభలు, రోడ్ షోలు, ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో ప్రచారం సాగేలా షెడ్యూల్ని రూపొందించారు. మందకృష్ణ మాదిగ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలుసుకున్నారు. మాదిగల ఆకాంక్షల్ని చంద్రబాబు ముందు పెట్టామన్నారు మందకృష్ణ మాదిగ. టీడీపీ అధికారంలోకి రాగానే తొలి అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణకు అనుకూలంగా బిల్లు పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిపారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ శర్మ. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి టీడీపీ నాయకులు శ్రీ సుజయ్ కృష్ణ రంగారావు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై నేతలు చర్చించారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణ ప్రసాద్ స్థానిక టీడీపీ నేతల్ని కలుస్తున్నారు. తాజాగా గొల్లపూడి బొమ్మసాని సుబ్బారావుని కలిశారు. గొల్లపూడికి వచ్చిన టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ కు సుబ్బారావు వర్గీయులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. తనకు ఎవరితో వ్యక్తిగత విభేదాలు లేవని త్వరలో ఉమాను కలుస్తానన్నారు. తాను వైసీపీలో ఉన్నప్పుడు ఎవరిపై కేసులు పెట్టించలేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రైతులు, మహిళలు, యువత, పేదలు ఈ 4 సెక్టార్లను కలుపుకొని పార్టీ శ్రేణులు ముందుకు వెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను ప్రతి బీజేపీ కార్యకర్త తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి డోర్ టు డోర్ వెళ్లాలని నేతలకు సూచించారు. అక్షింతలు మనకిచ్చి అధికారం బీజేపీ నేతలు అనుభవిస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశానికి ఏం చేశారని నిలదీశారు. నిర్మల్ బైంసాలో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తుంది మరొకటి అంటూ సెటీర్లు వేశారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ ఇస్తామని అప్పటికీ ఆ ఊసు ఇప్పటికీ కూడా లేదన్నారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తున్నా పంట రుణాలపై కాంగ్రెస్ సర్కార్ ఎటు తేల్చకపోవడంతో రైతులకు బ్యాంకులు లీగల్ నోటీసులు పంపిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గేట్లు తెరవాల్సిందిగా నేతల కోసం కాదు రైతుల కోసమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. చేరికల కోసం బారాసా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్తున్న సీఎం రైతులు చనిపోతుంటే పరామర్శించేందుకు మాత్రం వెళ్లటం లేదంటూ విమర్శలు చేశారు. జనగామ జిల్లా దేవరుప్పల్లో పర్యటించిన ఆయన ఎండిన పంటల్ని పరిశీలించారు. ఎండిన పంటలకు ఎకరాకి 25,000 చొప్పున రైతుకు పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడినా ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. లక్షలాది ఎకరాల పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ అసలు తనకు పోటీనే కాదంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వైఫల్యాలే బీఆర్ఎస్ సునాయాసంగా గెలిపిస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. నవయుగ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో భూ కబ్జాకు పాల్పడ్డారని సంతోష్ కుమార్ పై ఆరోపణలు వచ్చాయి. ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూ కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా తమ సంస్థలో నిర్మాణం చేపట్టారని చింతా వేణుమాధవ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు తనపై కేసు నమోదు చేసిన విషయంలో ఎంపీ సంతోష్ కుమార్ స్పందించారు. తాను కబ్జా చేయడం అవాస్తవమన్నారు. గతంలోనే మరొకరితో కలిసి భూమి కొనుగోలు చేశానని తెలిపారు. తాను కొనుగోలు చేసిన తర్వాత ఎలాంటి నిర్మాణాలు జరగలేదన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో కేసు నమోదు చేశారని ఆరోపించారు. న్యాయపరంగా ఈ కేసును ఎదుర్కొంటానని తాను సిద్ధంగా ఉన్నానంటూ స్పష్టం చేశారు. బిఆర్ఎస్ పై తమపై అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేస్తామన్నారు. అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న ఛానళ్లపై అధికారికంగా గూగుల్ కి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి ఛానళ్ల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. తెలంగాణ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ భుజంగరావు తిరుపతన రిమాండ్ రిపోర్టులో విసిపోయే నిజాలు బయటపడుతున్నాయి. ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్ టాపింగ్ చేశామని అరెస్టైన ముగ్గురు అధికారులు వెల్లడించారు. ఎన్నికల సమయంలో 100 మంది రాజకీయ నేతలు ఫోన్ ట్యాప్ చేశామన్నారు ప్రణీత్ రావు. ఎన్నికల ఫలితాల రోజు ప్రభాకర్ రావు చెప్పినట్లు 17 కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి మూసి నదిలో పడేశామని విచారణలో ఒప్పుకున్నారు. అంతకుముందు ప్రణీత్ రావు తో పాటు పలువురు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో ఏ1 గా ప్రభాకర్ రావు, ఏ2 గా ప్రణీత్ రావు, ఏ3 గా రాధాకిషన్ రావులతో పాటు ఏ4 గా భుజంగరావు, ఏ5 గా తిరుపతన్న, ఏ6 గా మరో వ్యక్తిని చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొంతమంది మాజీ అధికారుల పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుల పాత్రలు ఉన్నట్లుగా భావిస్తున్న పోలీసులు వారి విచారణ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. విదేశాల్లో ఉన్న నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గొర్రెల పంపిణీ పథకం స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యల్ని రెండో రోజు ఏసీబీ విచారించింది. ఈ స్కామ్ కి సంబంధించి ఇద్దరి స్టేట్మెంట్ ని ఏసీబీ రికార్డు చేసింది. పశుసంవర్ధక శాఖలోని మరో ఉన్నతాధికారి పాత్రపై ఏసీబీ ఆరా తీసింది. కాకినాడ జిల్లా యూకొత్తపల్లి మండలం మూలపేటలో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పరిశ్రమ బస్సును పోలీసులు తనిఖీ చేశారు. రెండు రోజులుగా అది గ్రామంలో పార్క్ చేసి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గత 3 రోజుల నుంచి విశాఖ పోర్ట్ డ్రగ్స్ కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆక్వా ఎక్స్పోర్ట్ కి చెందిన బస్సు కావడంతో ఆసక్తి పెరిగింది. అయితే అందులో కొన్ని ఫైల్స్, హార్డ్ డిస్క్లు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. బస్సును పరిశ్రమ యాజమాన్యానికి అప్పగించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతలు ఫిర్యాదు ఆధారంగా నోటీసులు జారీ చేసింది ఈసీ. వైసీపీ ప్రధాన కార్యదర్శి లేల్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా భువనేశ్వరి చెక్కులు పంపిణీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వాడుతున్న కారుపై 10,485 రూపాయల ట్రాఫిక్ పెండింగ్ చలాంటున్నాయి. నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేసినందుకు ఓవైసీ కారుకు చలాన పడింది. అయితే ఓవైసీ చలాన్లపై పోలీసులు పట్టించుకోలేదు లేదన్న విమర్శలు ఇప్పటివరకు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో ఎండవేడి అంతకంతకు పెరుగుతుంది. రానున్న 5 రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ దిశ నుంచి కింది స్థాయి గాలులతో వచ్చి 5 రోజుల్లో సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. దేశంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా హోలీ పండుగను కలర్ఫుల్ గా జరుపుకుంటున్నారు. చిన్నారుల కేరింతలతో నగరాల్లోని వీధులన్నీ సందడిగా మారిపోయాయి. ఉత్తరప్రదేశ్ బృందావన్ లో భక్తులంతా రంగులు చల్లుకుంటూ కృష్ణ నామస్మరణతో పండుగ చేసుకున్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలిసారి హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ఆదివారం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో ఇదే తొలి రంగుల పండుగ కావడంతో అయోధ్య రంగులమయంగా మారింది. బాలరాముడి కోసం ప్రత్యేక పూలతో రంగులను తయారు చేశారు సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా సైన్యంతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్దభూమి లేహ్లోని సియాచిన్ కు వెళ్లి అక్కడ భారత సైనికులతో కలిసి హోలీ పండుగ జరుపుకున్నారు. ప్రతి పండుగను రాజ్నాథ్ సింగ్ సైనికులతో జరుపుకుంటున్నారు. అంతకుముందు అమర జవాన్లకు నివాళి అర్పించారు రాజ్నాథ్ సింగ్. కారుకోరం రేంజ్ లో 20,000 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మిలిటరీ జోన్ గా పేరుగాంచింది. ఇక్కడ హిమపాతం, కొండచెరలు విరిగిపడి 1984 నుంచి ఇప్పటి వరకు 869 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కాశ్మీర్ తో పాటు సరిహద్దుల్లోని సైనికులంతా హోలీ సంబరాలు ఘనంగా చేసుకుంటున్నారు. మహిళా జవాన్లు కూడా ఆటపాటలతో రంగుల ఆటతో సందడి చేస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉన్నా తామంతా ఒకే కుటుంబంగా భావించి సైనికులు రంగుల పండుగ చేసుకుంటున్నారు. ఉత్తరాదిన హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. హిమాచల్ ప్రదేశ్ లోని కులనగరం రంగులమయంగా మారింది. పెద్ద ఎత్తున యువత రంగులు చల్లుకొని డీజే సాంగ్స్ తో స్టెప్లేస్తూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బ్యాండ్ మోతలతో ఊరేగింపుగా వెళ్లి సందడి చేశారు. స్థానికులతో కలిసి విదేశీయులు హోలీ సందడిలో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన డాన్సులు చేస్తూ ప్రజల్ని ఉత్సాహపరిచారు. ప్రేమ, సోదరభావం, సామరస్యానికి సంబంధించిన వేడుకగా సీఎం పుష్కర్ సింగ్ ధామి అభివర్ణించారు. ఉత్తరాఖండ్ లో హోలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ఆయన అన్నారు.
వారణాసిలో మత సామరస్యానికి వేదికయ్యాయి హోలీ వేడుకలు హిందూ ముస్లింలు కలిసి రంగుల పండుగను జరుపుకున్నారు రెండు వర్గాలకు చెందిన మహిళలు పూలు రంగులు చల్లుకుంటూ హోలీ పాటలు పాడుకుంటూ పండుగ చేసుకున్నారు తమ సంప్రదాయాలు వేరైనా అంతా కలిసి పండుగలు జరుపుకుంటామన్నారు ఈ హోలీ సందర్భంగా ప్రధాని మోడీ చిత్రాలతో కూడిన వాటర్ గన్లకు డిమాండ్ మరింత పెరిగింది యూపీ మధ్యప్రదేశ్ తో పాటు ఇతర అనేక రాష్ట్రాల్లో జనం మోడీ మాస్కులను వాటర్ గన్లను కొనుగోలు చేస్తున్నారు యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మోడీ చిత్రాలతో వాడిన వాటర్ గన్లను ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు విదేశాల్లో కూడా భారత పండుగలకు మంచి క్రేజ్ ఉంది విదేశాల్లో ఉన్న భారతీయులు అక్కడి సంప్రదాయాలకు తగ్గట్టుగా హోలీని జరుపుకుంటున్నారు నేపాల్ లోని కాట్మాండులో రంగుల పండుగ ఘనంగా జరుపుకున్నారు వేలాది మంది ప్రజలు రంగులు చల్లుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా ఆటపాటలతో హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు ఇటలీలోని భారత రాయభార కార్యాలయం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి అక్కడ ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులు భారత దౌత్యవేత్తలు పాల్గొన్నారు హోలీ వేడుకకు ముందు భారతీయ సంస్కృతిని చాటేలా కార్యక్రమాలు నిర్వహించారు మహారాష్ట్రలోని పూణే దగ్దుషేతో హల్వాయి గణపతిని 2000 కిలోల ద్రాక్షతో అలంకరించారు ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏటా ఇక్కడ ద్రాక్ష మహోత్సవం నిర్వహిస్తుంటారు 2000 కిలోల నలుపు ఆకుపచ్చ ద్రాక్షతో ఆలయాన్ని అలంకరించారు ఆకుపచ్చ ద్రాక్షతో ఆలయం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి ఐటీజీహెచ్ వరకు భక్తులు క్యూ లైన్ లో నిలబడ్డారు టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వివరించారు భద్రాచలంలోనూ భక్తుల రద్దీ పెరిగింది ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు అర్చకులు బంగారు పుష్పాలతో అర్చన చేశారు సోమవారం హోలీ పండుగ సందర్భంగా స్వామివారికి వసంతోత్సవం డోలోత్సవం వేడుకలు జరపనున్నారు హోలీ సందర్భంగా హైదరాబాద్ సికింద్రాబాద్ లో వైన్ షాపులు మూతపడ్డాయి బార్ అండ్ రెస్టారెంట్లు కల్లు దుకాణాలు కూడా బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో మద్యం దుకాణాలను మూసివేశారు అయితే స్టార్ హోటల్స్ రిజిస్టర్స్ క్లబ్బులు మాత్రం ఈ ఆదేశాలను మినహాయించారు మంగళవారం ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి తెలంగాణ గీత రచయిత అందశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు జూబ్లీ హిల్స్ నివాసంలో అందశ్రీ దంపతులను రేవంత్ రెడ్డి దంపతులు శాలువాతో సత్కరించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి అందశ్రీతో పాటు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీతలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు అందే భాస్కర్ పేరని రాజ్ కుమార్ నాయక్ ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు అందే భాస్కర్ డప్పు వాయిద్యంతో రాజ్ కుమార్ పేరని నృత్యంతో ప్రసిద్ధి పొందారు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో యాచకులు బ్లడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు ప్రయాణికుల ఫిర్యాదుతో బస్టాండ్ నుంచి యాచకులను పంపించేందుకు వచ్చిన పోలీసులు ఆర్టీసీ సిబ్బందిపై బ్లేడ్ దాడికి యత్నించారు దీంతో పోలీసులు ఆర్టీసీ సిబ్బంది బయటకు పరుగులు తీశారు చివరికి వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు జిల్లా క్రైమ్ అడ్మిన్ కృష్ణమూర్తి నాయుడు ఆధ్వర్యంలో పేరు మోసిన రౌడీలకు కౌన్సిలింగ్ నిర్వహించారు ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కర్ణాటక నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న 15000 లీటర్ల డీజిల్ ని పోలీసులు సీజ్ చేశారు కర్ణాటకలో తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో అధిక ధరకు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు ఆరుగురిని అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు ప్రస్తుతం నలుగురు డీజిల్ ట్యాంకర్లను సీజ్ చేశారు పెద్ద మొత్తంలో ఈ సిగరెట్లను సీజ్ చేశారు విశాఖపట్నం పోలీసులు బట్టల షాపుల్లో గుట్టలుగా అమ్ముతున్న ఎలక్ట్రానిక్ సిగరెట్ల దంతా గుట్టు రట్టు చేశారు మీరా కలెక్షన్ దేజావు క్లాత్ షోరూంలలో తనిఖీ చేసి దాదాపు 22 లక్షల విలువగల సిగరెట్లను సీజ్ చేశారు 2019లోనే ఎలక్ట్రానిక్ సిగరెట్లను బ్యాన్ చేశారని వీటిని తాగితే అనారోగ్యం పాలవుతారని పోలీసులు హెచ్చరించారు నాంపల్లి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మణికంఠ బలవరణం చేసుకోవడం అక్కడ సంచలనంగా మారింది అంబర్పేటలో నివాసముంటున్న మణికంఠ కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురయ్యారు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకున్నారు రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పాత వీడియో వైరల్ అవుతోంది ఈ వీడియోలో ట్రంప్ మాజీ అధ్యక్షుడు ఒబామాపై విమర్శల దాడి చేశారు ఒబామా ఐసిస్ ఫౌండర్ ఐసిస్ కో ఫౌండర్ హిల్లరీ క్లింటన్ అని గతంలో ట్రంప్ ఆరోపణలు చేశారు యుక్రెయిన్ పై రష్యా మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది కీవ్ తో పాటు పశ్చిమ యుక్రెయిన్ పై ఎల్వీయుపై 57 మిస్సైళ్లతో దాడులు చేసింది ఈ దాడుల్లో యుక్రెయిన్ విద్యుత్ వ్యవస్థ గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలు దగ్ధమైనట్లుగా రష్యా ప్రకటించింది 4 రోజుల్లో యుక్రెయిన్ పై 3 సార్లు దాడి చేసింది రష్యా గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా మరో ప్రతిపాదనతో ముందుకొచ్చింది గాజాతో సంధి కారణంగా
హమాసో విడుదల చేసిన ప్రతి బందీకి బదులుగా జైల్లో ఉన్న పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేయడానికి కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. చైనాకు చెందిన ఓ చమురు ట్యాంకర్ పై ఎర్ర సముద్రంలో హౌతీలు బాలిస్టిక్ క్షిపణితో దాడి చేశారు. ఈ దాడి కారణంగా నౌకలో మంటలు ఎగిసిపడ్డాయి. ఎంవి కువాంగ్ నౌకపై యాంటీ షిప్ బాలిస్టిక్ మిస్సైల్ ని ప్రయోగించారు. ఈ దాడిలో నౌక స్వల్పంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. ఈ నౌక భారత్లోని మంగళూరుకు వెళ్తోంది. దక్షిణ చైనా సముద్రంలో వివాదాస్పద షోల్ సమీపంలో చైనా తీర రక్షక నౌకలు ఫిలిప్పీన్స్ సరఫరా పడవను వాటర్ కనలతో ఢీకొట్టాయి. ఈ దాడిలో నేవీ సిబ్బందికి గాయాలయ్యాయి. అటు నౌకకు భారీగా నష్టం వాటిల్లిందని ఫిలిప్పీన్స్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై యుఎస్ జపాన్ ఫిలిప్పీన్స్ కి మద్దతుగా నిలిచాయి. భారత్ వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలని పాకిస్తాన్ భావిస్తోంది. వాణిజ్య సంబంధాలను తిరిగి ప్రారంభించాలని ఆశిస్తున్నామని ఆ దేశ మంత్రి ఇషాక్ ధార్ అన్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత భారత్ పాక్ మధ్య దౌత్య సంబంధాలు సమ్మించిపోయాయి. ఈ నెల ప్రారంభంలోనే నైజీరియాలో కిడ్నాప్ కి గురైన 300 మంది విద్యార్థులు క్షేమంగా విడుదలయ్యారు. వారిని దుండగులు విడుదల చేసినట్లుగా అధికారులు తెలిపారు. ఒకే పాఠశాలకు చెందిన 300 మంది విద్యార్థులతో పాటు ఓ ఉపాధ్యాయుని మార్చి 7న కిడ్నాప్ చేశారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్కు చెందిన ఓ యువతి మరణించింది. ఆర్షియా జోషి అనే యువతి కారు ప్రమాదంలో మృతి చెందింది. అయితే యువతి మృతదేహాన్ని ఇండియాకు పంపేందుకు న్యూయార్క్లోని భారత కౌన్సులేట్ ప్రయత్నిస్తోంది. అమెరికా కారుల కోసం ప్రత్యేక సేవలు ప్రారంభించిన జొమాటో ఆ వెంటనే దాన్ని నిలిపివేస్తున్నట్లుగా తీసుకున్న నిర్ణయాల వెనుక కారణాలను వివరించారు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్. గ్రీన్ యూనిఫామ్ పై విమర్శలు రావడంతో దాదాపు 20 గంటల పాటు జొమాటోలోని ఉన్నతోద్యోగులందరూ జూమ్ కాల్లో చర్చించామని తెలిపారు. చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన మూన్ ల్యాండర్ ప్రాంతానికి శివశక్తి అనే పేరుకు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వర్కింగ్ గ్రూప్ ఆమోదం తెలిపింది. జూలై 14న ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టింది. ఆగస్టు 23న ఈ విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా దిగింది. ఆ ప్రాంతానికి మోదీ శివశక్తిగా పేరు పెట్టారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న సన్ రైజర్స్ హైదరాబాద్ తో ముంబై మ్యాచ్ జరగనుంది. అలాగే ఏప్రిల్ 5న సన్ రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే ఐపీఎల్ మ్యాచ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోల్కతా విజయంలో కీలక పాత్ర పోషించిన హర్షిత్ రాణాకు 60% మ్యాచ్ ఫీజులో జరిమానా పడింది. హైదరాబాద్ తో మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ ను అవుట్ చేసిన తర్వాత అతనికి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. క్లాసెస్ తోనూ అలాగే ప్రవర్తించాడు. దీంతో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘించారని హర్షిత్ రాణా మ్యాచ్ ఫీజులో కోత విధించారు. శ్రీలంక ఆటగాడు కమిందు మొండిస్ వరల్డ్ రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. 7 అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్ కి దిగి ఒకే టెస్టు 2 ఇన్నింగ్స్ లో సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో కమిందు ఈ అద్భుత రికార్డును నమోదు చేశాడు. లక్నోతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్య చిత్రంలో బరిలోకి దిగిన లక్నో 6 వికెట్లు నష్టపోయి 173 పరుగులకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 193 పరుగులు చేసింది. కెప్టెన్ సంజు సామ్సన్ 82 పరుగులతో ఆకట్టుకున్నాడు.